కడెం పోలీస్ స్టేషన్ నుండి చిన్న క్యాబ్ వరకు ఆటలతో ర్యాలీ నిర్వహించి రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా నిర్మల్ జిల్లా కడెం ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని అవగాహన కల్పించారు. ఆటోలో ప్రయాణికులను పరిమితికి మించి ఎక్కించుకోవద్దని ఎస్ఐ రాజు హెచ్చరించారు. అన్ని పేపర్లు కూడా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆర్సీ కానీ ఇన్సూరెన్స్ కానీ పొల్యూషన్ ఏ పేపర్లు ఉంటే ఆ పేపర్లు అన్నీ కూడా అందరు కలిగి ఉండాలి. అంతేకాక మన కుటుంబ సభ్యులు మన మీద ఆధారపడుతున్నారు కాబట్టి మనం ఎటు వెళ్ళినా ఏదన్నా ఎవరన్నా పెళ్ళికి వెళ్ళినా ఫంక్షన్లకు వెళ్ళినా దావత్కి వెళ్ళినా ఎక్కడ కూడా తాగి ఆటో నడపమని చెప్పి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. దానికి అందరూ కట్టుబడి ఉండాలని చెప్పేసి మేము మిమ్మల్ని కోరడమైనది. అలాగే మనకి 2020 సంవత్సరానికి సంబంధించి 9 యాక్సిడెంట్ కేసులు రిపోర్ట్ అయినాయి మన పోలీస్ స్టేషన్. దానిలో ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు. అందులో ఐదుగురికి వచ్చేసి కాళ్ళు చేతులు ఇరగడం జరిగింది. ఆరుగురికి వచ్చేసి చిన్న చిన్న గాయాలతో బయటపడడం జరిగింది. అంటే ఇప్పటివరకు ఆలోచించండి, మన దగ్గర జరిగిన 9 ప్రమాదాలలో 14 మంది చనిపోయారు. అంటే 14 మంది చనిపోయారంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ రోడ్లో పడ్డట్టే దీని అర్థం. దయచేసి మీకు చెప్పేది ఏంటంటే మా కడెం పోలీస్ తరఫున ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ఆటోను నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి గురి కావద్దని చెప్పేసి మీ కుటుంబ సభ్యులు మీ మీద ఆధారపడున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకన్నా రాష్ట్రంలో అసెంబ్లీ రోడ్డు పక్కన కాలం నడిపిస్తారు.